శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఏకాగ్ర చిత్తంతో అమ్మవారిని సేవించి తరిస్తారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. అమ్మవారు ఇక్కడ వామహస్తం లేకుండా వెలిశారని చెబుతారు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ఆచారం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాలలో వలె కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం భక్తులకు కలుగుతుంది. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకు అయినటువంటి మహాలక్ష్మీ స్వరూపంతో ఉన్న ఆ మహాలక్ష్మీ అమ్మవారు భూలోకంలో విశాఖపట్నంలో మృదుపాటనందు విశాఖపట్నందు పురజనుల యొక్క క్షేమాన్ని కోరి గ్రామం యొక్క దీనికోసం అమ్మవారు శాంతస్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా ఆవిర్భవించారు. ఈ మహాలక్ష్మి స్వయంభూమూర్తి ఇక్కడ స్వయం పూజాక్షేత్రము. ఆంధ్రదేశంలో ఎక్కడా కూడా స్వయంగా ఉద్భవించి స్వయం పూజగా ఉన్నటువంటి క్షేత్రం లేదు. ఈ శాంతమూర్తి మహాలక్ష్మి స్వరూపం ఇక్కడ మానవులే కాక దేవతలు కూడా సేవిస్తూ ఉంటారు అనడానికి నిదర్శనంగా పృథ్వీప్తేజో వాయుర ఆకాశములు అనబడేటువంటి పంచభూతములు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి. ఇక్కడ గుడి గోపురము లేకుండా ఉంటుంది. భక్తులందరూ కూడా స్వయంగా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అనేటువంటి పంచామృతములన్నీ కూడా తీసుకుని వచ్చి అమ్మవారికి స్వయంగా సేవ చేసుకుని పసుపు కుంకుమ సమర్పించి తమ పుట్టినటువంటి బిడ్డను కూడా తీసుకుని వచ్చి అమ్మవారి ఒళ్ళో ఉంచి తీసుకుని పెడతాం అనేటువంటిది ఇక్కడ అనాదిగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం. ఈ అమ్మవారు బావిలో నుంచి ఆవిర్భవించారు. కలుషిత రహితంగా ఆ బావిలోని జలం ఎప్పుడూ కూడా ఆ విధంగానే ఉంటాయి. అవే అమ్మవారికి స్నపన చేస్తూ ఉంటాము నిత్యము కూడా. అవే తీర్థంగా కూడా ఇస్తూ ఉంటాము అమ్మవారికి.